అందాల తారైన రోజా రమణి గారి గురించి తెలుసుకుందాం. 1959 సెప్టెంబర్ 16 తమిళనాడు రాష్ట్రం మద్రాసులో జన్మించారు రోజా రమణి గారు. ఒడియా నటుడైన చక్రపాణి గారిని వివాహం చేసుకున్నారు. ఆయన ప్రస్తుతం ఈటీవీ ఒడియా ఛానల్లో దర్శకులు మరియు నిర్మాత. వారి కుమారుడు ప్రముఖ తెలుగు నటుడు తరుణ్. కూతురు పేరు అమూల్య. సైకాలజీ గ్రాడ్యుయేట్ వరకు విద్య పూర్తి చేశారు. రోజా రమణి గారు 5 సంవత్సరాల వయసులో భక్త ప్రహ్లాద సినిమాలో ప్రహ్లాదుడిగా నటించారు. ఏవిఎం నిర్మించిన ఈ చిత్రం మొట్టమొదటి పూర్తి నిడివి ఈస్ట్మన్ కలర్ సినిమా. ఈ చిత్రం విజయం సాధించింది. బాలనటిగా సుమారు 70 చిత్రాల్లో నటించిన తర్వాత 13 ఏళ్ల వయసులోనే చంబరతి అనే సినిమా మలయాళ సినిమాలో కథానాయికగా నటించారు. ఆ చిత్రం ఘన విజయం సాధించింది. ఇదే సినిమా తెలుగులో కూడా రోజా రమణి కథానాయికగా కన్న వయసు అనే చిత్రం తమిళంలో పర్వకాలంగా పునర్నిర్మించారు. ఆ తర్వాత అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీ ఒడియా భాషలలో దాదాపు 300 చిత్రాలు నటించారు. తెలుగు తమిళ భాషల్లో సుమారు 400 చిత్రాలు నటించారు. సుహాసిని, మీనా, రాధిక, రమ్మీకృష్ణ, రోజా, విజయశాంతి, శిల్పాచెట్టి, దివ్యభారతి, నగ్మ, ఖుషుబు నటీమణులకు గాత్రం అందించారు. భక్త ప్రహ్లాద చిత్రానికి జాతి ఉత్తమ బాలనటిగా పురస్కారం పొందారు. సుమారు 400 చిత్రాలకు డబ్బింగ్ కళాకారిణిగా పనిచేశారు. ఈమె బ్లూ క్రాస్లో సభ్యురాలుగా చేరి సమాజ సేవ చేస్తున్నారు. తెలుగులో నటించిన పలు చిత్రాలు అసెంబ్లీ రౌడీ, పునాదిరాళ్ళు, ఆలు మగలు, జీవితంగ, రామరాజ్యం, ఇలా పలు చిత్రాలలో నటించారు రోజా రమణి గారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరన్న లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ పెట్టినా మీకు నోటిఫికేషన్.